ఇంకొక మార్గం నుంచి చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా మీరు అన్నట్లుగా ఏదో ఒక మార్గాన్ని అయితే అన్వేషించవచ్చు. సో ప్రస్తుతం అంటే ప్రముఖులు ఉపయోగించే ఫోన్లన్నీ కూడా అంటే చాలా లేటెస్ట్ ఫ్యూచర్స్ ఉన్నటువంటివి, కొత్త మొబైల్స్ లేదా మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే కూడా వారికి రకరకాల ద్వారా ఇవ్వడం కావచ్చు లేదా కొనుగోలు చేయడం కావచ్చు, లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటివి అంటే కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి ఫోన్లు కేవలం ఆ కంపెనీకి సంబంధించినటువంటి పర్మిషన్ ఉంటే తప్ప సమాచారాన్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి కొంతమంది ధీమాతో కూడా కొన్ని ఫోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని మీరు కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఫోన్లు అంటే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ఫోన్లు డేటా ఎంతవరకు ఈడీకి ఉపయోగపడచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్లు శ్రీహరి గారు, చాలా మంది మేము ఐఫోన్ వాడుతూ ఉన్నాము, మా ఫోన్ చాలా సెక్యూర్డ్, లేకపోతే కనుక లేటెస్ట్ ఫోన్ వాడుతూ ఉన్నాము, సో చాలా సెక్యూర్ గా ఉంటుందని మనం భావిస్తూ ఉంటాం. సో ఎలాంటి ఫోన్ వాడుతూ ఉన్నా కూడా, సో నేనే ఐఫోన్ కొన్నాను అనుకోండి, ఐఫోన్ నన్ను ఎంతవరకు రక్షించగలుగుతుంది? నేను ఏదో ప్రమాదకరమైన లింక్ లో క్లిక్ చేసి ఏదో వైరస్ మాల్వేర్నో లేకపోతే ట్రోజానో నా ఫోన్ లోకి రాకుండా కొంతవరకు అది సెక్యూరిటీ లేయర్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది నాకు నేను చేసే కొన్ని మిస్టేక్స్ కి. కానీ ఇన్వెస్టిగేషన్ లో మీరు ఎంత అడ్వాన్స్డ్ ఫోన్ వాడినా కూడా మీ డేటా ఎక్కడెక్కడ స్టోర్ అవుతుంది? గూగుల్లో కావచ్చు, గూగుల్ వాళ్ళ గూగుల్ మ్యాప్స్, లేకపోతే కనుక గూగుల్ డ్రైవ్, యాపిల్ వాళ్ళదైతే కనుక యాపిల్ ఐక్లౌడ్ అకౌంట్ లోనో, లేకపోతే ఇలాగా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసుల్లో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో క్లౌడ్ స్టోరేజ్ సర్వీసుల్లో గూగుల్ వాళ్ళైతే కనుక చాలా ఈజీగా డేటా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అడిగితే కనుక ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే దే కోఆపరేట్ టు ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రపంచవ్యాప్తంగా. ఇక యాపిల్ వాళ్ళు కోఆపరేట్ చేస్తారంటే కనుక 90% కేసెస్ లో యాపిల్ వాళ్ళు కోఆపరేట్ చేయరు, ఎందుకంటే కనుక వి ఆల్వేస్ హానర్ ద యూజర్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అన్నట్టుగా వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ లో ఉండే డేటాను వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ అది చాలా క్రూషియల్ కేసు అయి ఉంటే కనుక గవర్నమెంట్ స్థాయిలో విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేసి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మాకు ఎట్లయినా యూ షుడ్ ప్రొవైడ్ ద డేటా అని చెప్పేసి, క్రూషియల్ కేసు అని చెప్పేసి అని ఒత్తిడి చేసి తెప్పించుకునే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాలు అది కూడా సాధ్యపడలేదు అనుకోండి, అది కాలయాపన జరుగుతుంటే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే కనుక ఇంకా రిమైనింగ్ ఎవిడెన్సెస్ ఏదైనా కానీ దొరికితే కనుక లోకల్లో, అంటే క్లౌడ్ స్టోరేజ్ కాకుండా ఫోన్ లోనే లోకల్గా ఏదైనా దొరికితే కనుక దాని ఆధారంగా, అంటే బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కొన్ని డాట్స్ అనేది మన ముందుంటే ఆ డాట్స్ కనెక్ట్ చేస్తే కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగిపోతుంది. అలాగా ఎక్కడ ఏ చిన్న ఆధారం దొరికినా, ఏ పదార్థం దొరికినా కూడా దాన్ని సేకరించేసి దాన్ని దే కనెక్ట్ ద డాట్స్ ఆటోమేటిక్ గా కొంత ప్రోగ్రెషన్ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది. ఓకే, అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటే ఫోన్స్ హ్యాండ్ వర్క్ చేసినా లేకపోతే ఫోన్స్ స్వాధీనం చేసుకున్న కొన్ని వారికి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ అలాంటివి లేనప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. సో పాస్వర్డ్స్ ఇవ్వకపోతే లేకపోతే వారు ఉద్దేశపూర్వకంగా సహకరించకూడదు అనుకున్న నేపథ్యంలో వాటిని ఎలా వాళ్ళు రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది డేటాని, అలాంటి సందర్భాల్లో ఏ రకంగా ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీలు ముందుకెళ్తాయి? శ్రీహరి గారు, ఇప్పుడు వాస్తవంగా 2020-21 టైంలో 2021 లో అనుకుంటా దాదాపు దేశవ్యాప్తంగా ఉండే 10 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి, ఏదైతే సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, ఇలాగా 10 ఏజెన్సీస్ కి సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఎలాంటి అధికారాలు, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో స్మార్ట్ ఫోన్ ఎవిడెన్స్ అయ్యింది అనుకుంటే కనుక ఆ ఫోన్ ని తన కంట్రోల్లోకి తీసుకొని దానిని ఒకవేళ మీరు ఫేస్ అన్లాకే పెట్టుకున్నారనుకోండి, ఫేస్ రికగ్నిషన్ పెట్టుకున్నారనుకోండి, మీ చేతే బలవంతంగా అయినా కూడా మీ ఎదురుగా ఫోన్ పెట్టేసి నేను ఒప్పుకోను నేను పెట్టనని అనడానికి మీకు ఎలాంటి ఇది లేదు. సో ఇన్వెస్టిగేషన్ లో పాటుగా యూ షుడ్ లేబుల్ టు అన్లాక్ యువర్ ఫోన్. సో ఆ విధంగా ఎలాగైనా కానీ స్మార్ట్ ఫోన్ ఎవిడెన్స్ తీసుకోవడానికి స్కోప్ అనేది ఉంటుంది స్మార్ట్ ఫోన్ కు సంబంధించేసి. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడు ఈ ఫోన్స్ లో లాక్ ఉంది, ఇది బైపాస్ చేయలేము, చాలా హై సెక్యూరిటీ అని చెప్పేసి అనుకున్న వీళ్ళు ఇవ్వలేదు, లేకపోతే అది మ్యాచ్ కాలేదు ఏదో అనుకుందాం, అయినా కూడా మీరు ఒకసారి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అక్కడ ఉండే ఎక్విప్మెంట్ పరిశీలిస్తే కనుక కొన్ని చిన్న చిన్న పవర్ బ్యాంక్ లాంటి ఒక చిన్న డివైస్ ఉంటాయి, వాటికి ఏంటి నెంబర్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి, ఎలాంటి పోర్ట్స్, మన యూఎస్బి టైప్ సి కావచ్చు లేదా యాపిల్ సంబంధించిన పోర్ట్ కనెక్ట్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి,
జస్ట్ కేబుల్ కనెక్ట్ చేసేసి ఒక పక్క ఏమో ఈ పవర్ బ్యాంక్ లాంటి బైపాస్ చేసే డివైజు, రెండో పక్క యాపిల్ ఐఫోన్ కనెక్ట్ చేశారు అనుకోండి, మీరు ఎంత సెక్యూర్డ్ లాక్ పెట్టుకున్నా కూడా దాన్ని బైపాస్ చేసి ఫోన్ లోకి వెళ్ళగలిగే విధంగా మనకి ఈ డివైజెస్ డిజైన్ చేయబడి ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో మీరు ఏదో చాలా సెక్యూర్డ్ ఫోన్ వాడుతూ ఉన్నారు, ఇది కష్టం అది కష్టం అని చెప్పేసి అనుకోవడానికి లేదు. డెఫినెట్ గా ఆల్ ద ఎక్విప్మెంట్ ఈస్ దేర్ విత్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, ప్లస్ అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చి ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి కోఆపరేట్ చేసే విధంగా చాలా చాలా పవర్ఫుల్ టూల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కేసెస్ ఇన్వెస్టిగేషన్ నిజంగా డిపార్ట్మెంట్స్ కలుసుకుంటే కేసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అంటే ఫస్ట్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా అది